యశాగ్రంథము 21వ అధ్యాయము. సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకునివారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయుము, వారి నిట్టూరు పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహునొప్పిగానున్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది. బాధచేత నేను వినలేకుండానున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండానున్నాను. నా గుండె తటతట కొట్టుకునుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు, తివాసీలు పరతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్లి కావలివాని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలను. జత జతలుగా వచ్చు రౌతులకు, వరసలుగా వచ్చు గాడిదలను, వరసలుగావచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించునట్టు కేకలు వేసి నా ఏలినవాడ, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసియున్నాడు, ముక్క ముక్కలుగా విరగొట్టియున్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియూ నగు. యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము నగును, రాత్రియూ నగును. మీరు విచారింపగోర్ని ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు అరేబియాను గూర్చిన దేవోక్తి. దదానీయులైన సార్దవాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారులో దిగవలను. తేమాదేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి. ఖడ్గభయము చేతను, దూసిన ఖడ్గభయము చేతను, ఎక్కుబెట్టిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు. ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు, కూలి వారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఇలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.